ప్రముఖ తత్వవేత్త అయిన యాజ్ఞవల్క్యుడు గారు అంటారు, వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ ప్రయాసేన మోక్ష మార్గం నియశ్చతి. అంటే వీణను చక్కగా వాయించేవారికి, శృతి జ్ఞానము తాళజ్ఞానము కలవారికి మోక్షము తప్పకుండా లభిస్తుంది. మన సంగీత వాగ్గేయకారులైన పురంధరదాసు గారు, రామదాసు గారు, సంగీత త్రిమూర్తులైన సద్గురు శ్రీ చారాస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు, వీరందరూ కూడా గొప్ప వాగ్గేయకారులే కాక వారు గొప్ప భక్తాగ్రేసులు కూడా. అంటే మన సంగీతంలో ఉన్న సాహిత్యంలో గొప్ప భక్తిని మనము చూడగలము. అందుకనే చారాస్వామి వారు ఒక కీర్తనలో అంటారు, స్వర రాగ సుధ రసయుత భక్తి స్వర్గ పవ గమురా అని అంటారు. వారే మరొక కృతిలో, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే, ఓ మానస సంగీత జ్ఞానము అంటారు. అంటే సంగీతం అనేది మోక్షానికి ఒక మార్గం అన్నమాట. ముఖ్యంగా భారతీయ సంగీతము భక్తి ప్రధానమైంది కాబట్టి మన చారాస్వామి వారు కూడా వారి కీర్తనల ద్వారా శ్రీరాముని సన్నిధిని చేరుకున్నారు. వారు నాదాన్ని ఉపాసించి మోక్షాన్ని పొందినారు. కాబట్టి ఇంత గొప్ప సంగీతమైన మన భారతీయ సంగీతము వినినా లేదా దాన్ని అభ్యసించే వారిని ప్రోత్సహించిన, కళాకారులను ఉత్సాహపరిచిన ప్రతి ఒక్కరికి కూడా మోక్ష మార్గము తప్పకుండా లభిస్తుంది. స్వస్తి. నమస్తే.